ఈ విధంగా మనం ప్రభు మన కోసం, మన పాపాల కోసం, మన కష్టాల కోసం, మనం చేసిన అపరాధాల కోసం, తప్పుల కోసం దేవుడు కుమారుడైనండి ఈ లోకంలో శరీర తయారయ్యండి. ఆయన మన కోసం ఏ పాపం పెరుగని ఆయన, ఏ మచ్చ మరక లేని ఆయన, ఏ దోషం లేని ఆయన మన కోసం శిలపై ఒక నిర్దోషి దోషిగా ఎంతపడి శిక్షకు పాత్రుడై శిలపై తన చేతుల్లోనూ కాళ్ళలోనూ మేగులను దెబ్బతీర్చుకొని పక్కటెముకల్లో పల్లెంతో పొడిపించుకొని రక్తమును నీళ్లు కారుచుండగా దేవాదేవాలను ఎలా విడిచితివని చెప్పి ఆయన ఎంతో మరణ వేదన పొందారు. ఆయన మరణమునకు సాదృశ్యమైన, ఆయన శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను మనం ఇప్పుడు స్వీకరిద్దాం. అలాగే ఈ ద్రాక్ష రసాన్ని ఆయన రక్తానికి సాదృశ్యంగా భావించి, ఇది కొత్త నిబంధనకు ఆధారంగా భావించి మనం ఆ యొక్క రొట్టెలో ద్రాక్ష రసాన్ని స్వీకరిద్దాం. అందరికీ